ప్రపంచ దేశాల్లో కూడా తెలిసే విధంగా చేసిన మహానీయురాలు ఇంద్రాగాంధీ కేవలం ఆమె పదవి కోసమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు పెట్టిన వీర నారి ఇంద్రాగాంధీ ఇంద్రాగాంధీ గారు ఆనాడు నెహ్రూ గారితో ఉంటూ ఈ భారతదేశ సమస్యలపై తెలుసుకొని ఈ ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక సంకల్పంతో గరీబంకు అటావో నినాదంతో గరీబోళ్ళు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఈ ప్రపంచ దేశాల్లో మన దేశం తలెత్తుకునే విధంగా ఉంటుందని ఆనాడు 20 సూత్రాల పథకాలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ గ్రామీణ ప్రాంతాలన్నీ అన్నిటి కూడా పథకాలు చేరే విధంగా చేసిన మహనీయురాలు ఇంద్రాగాంధీ ఈరోజు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలందరూ అన్నిట్లో కూడా ఒక ఇల్లు ఉన్నాయంటే ఇంద్రమ్మ ఇల్లే ఈనాడు కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇల్లు కట్టలే దాఖలు లేవు ఇలా ఏ ఊరికి వెళ్ళినా ఇంద్రాగాంధీ ఇల్లు ఉంటాయి ఇలా ఎస్ఆర్ఎస్పి కెనాల్ కానీ ఏదైనా కానీ ఇంద్రాగాంధీ హయాంలో జరిగినాయి వారు కేవలం దేశం కోసమే ప్రాణాలు ఇచ్చిన మహానీయురాలు ఇంద్రాగాంధీ అదే విధంగా ఈరోజు మన నాయకుడు ఎమ్మెల్సీ జీవనన్న గారు ఇంద్రాగాంధీ ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం వారి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చేరి ఆనాటికి వెళ్ళి నేటి కూడా కాంగ్రెస్ పార్టీ సంకల్ప కొంచెం పనిచేసే నాయకుడు జీవనన్న మనమందరం కూడా ఇంద్రాగాంధీ ఆశయాలకు అందరూ కూడా పనిచేయాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వర్ధంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా నిరుపేద కుటుంబాల్లో చెరగని ముద్రేసుకున్న నాయకురాలు ఎవరైనా ఉన్నట్టయితే ఆమె ఇంద్రాగాంధీ అని చెప్పి చెప్పక తప్పదు ఆనాడు కూడు కూడు గుడ్డ అనే నిదానంతో ముందుకెళ్ళి దేశంలో ఉన్న నిరుపేదరికాన్ని నిర్మూలించే దిశగా మన ఇంద్రాగాంధీ గారు ఆనాడు ప్రభుత్వం నడిపించినటువంటి చరిత్ర నిజంగా ఆమె సేవలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు పౌరాలు ఎవరు మర్చిపోరు నిజంగా వృద్ధులకు పట్టడం పెట్టిన ఘనత కేవలం మన ఇంద్రాగాంధీ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ వర్ధాంతిపై पूरे हिंदुस्तान के अंदर आज इंदिरा गांधी को याद किया जा रहा है। ये हिंदुस्तान की ऐसी महिला थी, ऐसी प्राइम मिनिस्टर थी जो पूरे दुनिया के अंदर पहचान बनाई, जो हिंदुस्तान का ऐसी आयरन लेडी का नाम का खिताब दिया गया था, जो ऐसे वक्त में जो ऐसे ऐसे कदम उठाई, जो गरीबी हटाओ का निनारा लगाई, रोटी कपड़ा और मकान का जो आवाज़ उठाई थी इंदिरा गांधी, आज शहर पूरे हिंदुस्तान के शहरों के अंदर आज इंदिरा गांधी का नाम मशहूर है। जो वो सरकार के अंदर जो इंदिरा गांधी जो सरकार चलाई थी, अपनी सरकार के अंदर गरीब और गुरबा को ख्याल रखते हुए उसने ये काम करी। और मैं अब जो वक्त दिया गया है कांग्रेस डिस्ट्रिक्ट पार्टी की जानिब से, मैं सबको शुक्रिया। మాజీ ప్రధానమంత్రి వర్ధంతి సందర్భంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం జరుపుకోవడం జరుగుతూ ఉంది। శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి 18 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తర్వాత ఈ దేశం యొక్క సమగ్రత కోసం సమైక్యత కోసం మరి ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసినందుకు ఆనాడు రక్షకుగా ఉన్నటువంటి బియాన్ సింగ్ సత్వన్ సింగ్ 1984 9:16 మరి 31వ తారీఖు నాడు ఉదయం 9:16 31 బుల్లెట్లతో చంపివేయడంతో ఈ దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది। తర్వాత ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి అస్థిరతలు నెలకొన్నది। ప్రపంచంలో ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి పేదల సంక్షేమం గరీబీ హటావో రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయీకరణ 20 సూత్రాల పథకంతో ఈ దేశానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి అత్యంత శక్తివంతురాలైనటువంటి ప్రధానమంత్రిని ఆమె శక్తితల్లో మరి ఖననం చేసి ఈ దేశానికి సమైక్యత దినోత్సవంగా ఈనాడు
భారత దేశం జరుపుకుంటున్నందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ప్రధానమంత్రిని అందరించి ఈ దేశానికి మరి అభివృద్ధికి ఉపయోగపడినందుకు కాంగ్రెస్ కార్యకర్తలుగా గర్వపడుతూ మనం అందరం మరి వారి ఆదర్శాలకు అనుగుణంగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి మనందరం ఒకసారి అంకిత భావంతో కోరుకుంటూ జై కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రతి భారత పౌరుడు కూడా ఈ రోజు ఇంద్రాగాంధీని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన మహోన్నత కుటుంబం వారిది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ముందున్న పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్న పార్టీలు ఏవైనా వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి 20 సంవత్సరాలు ఏం చేసిందని అప్పుడప్పుడు ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇలా ఎయిర్లైన్ ప్రైవేటీకరణ చేస్తుండ్రు, రైల్వే ప్రైవేటీకరణ చేస్తుండ్రు, ఎల్ఐసీని అమ్ముకుంటుండ్రు, భారత పెట్రోలియం కార్పొరేషన్ అమ్ముకుంటుండ్రు. ఇప్పుడు ఏమన్నా ఉన్న ప్రభుత్వాలు ఇట్లా అమ్ముకోవాలని చూసినాయి కానీ అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. మరి రాష్ట్రానికి అయితే కేసీఆర్ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు చేస్తే అవన్నీ అర్ధాంతరంగా ఆపేసి ఒక సీసెల్ కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మన తెలంగాణను దివాలా తీసి ఇప్పుడు అసలు బడ్జెట్ లేని పరిస్థితుల్లో మొత్తం అమ్మకానికి పెట్టిండు ఇప్పుడు రాష్ట్రాన్ని. ప్రజలు అన్నీ గమనిస్తారు. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయనంగా మోహించి ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకోవడానికి మన కార్యకర్తలు అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కా